Hi friends, welcome to mana Ratnam competitive channel. So friends, prati okkaru dai chesi meelo inka evaraithe kanaka mana channel krottaga meer chustunnattlayite subscribe cheyandi, bell symbol meer click cheyandi. Online class kosam kinda description lo join button dwaraga ee vidhanga join avvali annadi nenu kinda description lo link ichanu. Okay na? ఇంకా మీరు జాయిన్ అవ్వలేదు, మేము కోచింగ్ సెంటర్లోకి వెళ్తాము అని అనుకుంటే అది మీ ఇష్టం, నేను చేయగలిగేది ఏమీ లేదు. సబ్జెక్ట్ మీకు ఎంత పర్ఫెక్ట్ ఎవరో చెప్పరు. రెండోదిగా మెంబర్షిప్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక గుడ్ న్యూస్, ఎందుకంటే వాళ్ళకి వందకి వంద శాతం కూడా ఉద్యోగం వచ్చేటట్లుగా నేను చక్కని ప్రణాళిక బద్ధంగా ప్రణాళికతో సిద్ధం చేస్తూ ఉన్నాను. బిట్స్ ప్రాక్టీస్ కానీ, రెండోది బిట్స్ విధానం కానీ, పరీక్ష అటెంప్ట్ చేసే విధానం కానీ, ఈజీగా ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయ్యే విధానం ఏంటో ఇవన్నీ చక్కగా నేను చెప్తాను, మెళకువలు చెప్తాను. వాళ్ళకి డిస్కషన్, గ్రూప్ డిస్కషన్ లాంటివన్నీ కూడా నేను చక్కగా నేను పెడతానండి దయచేసి. ఓకే, ఇక ఇందులో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్ అన్న తెలంగాణలో ఇచ్చారు. చాలామంది ఇదే అడుగుతున్నారు అన్న, తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారుగా, మన పరిస్థితి ఏంటన్నా అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఈ విషయం ప్రభుత్వము కొత్తగా వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ వర్యులైన తానేటి వనితి గారు మన ప్రస్తుతం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని నిరుద్యోగ యువత యువకులు చాలామంది కూడా పోలీస్ ఉద్యోగాల మీద ఆధారపడుతూ ఉన్నారు. ఎన్నో వాళ్ళకి వయోపరిమితి ఇచ్చారు, ఉచితమైన కోచింగు, మరి మనకెందుకు ఇవ్వట్లేదు? సో మనం కూడా తెలుగు వాళ్ళమే, సో మనం కూడా నిరుద్యోగ యువత యువకులు చాలామంది ఉన్నారు, మనకు కూడా పోస్టులు ఉన్నాయి, మనల్ని రిక్రూట్మెంట్ చేయాలి, వయోపరిమితి మనకే పెంచాలి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి, అవునా కదా? సో సుచరిత గారు ఒకరు, అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళు గుర్తుపెట్టుకుని ఈ విషయాన్ని జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే చాలామంది కూడా నాకు తెలిసి ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కొన్ని వేలల్లోనూ లక్షల్లోనూ ఉన్నారు. చాలా చోట్ల కోచింగ్లకు ఇప్పటికే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ తగిన న్యాయం చేస్తే 100% నిజంగా వాళ్ళు చదువుకున్నటువంటి ఆ పోలీసు, చాలామంది కూడా నాకు ఈ డ్రెస్ వేసుకోవాలన్నా, నేను ఈ యొక్క నాకు ఈ 2 స్టార్లు ఉండాలనుకుంటున్నానన్నా. సో చాలామందికి చాలా రకాల కోరికలు ఉన్నాయి. సో ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ కోరికలు, వారు ఎప్పటి నుంచో వారు పెట్టుకున్నటువంటి ఆశలకు జీవం పోయాలి అంటే ప్రభుత్వం ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 100% ఇవ్వాల్సిందే.